కోసమే పర్స్ పెట్టుకున్నట్టున్నాడు. బేసిక్లీ ఇట్స్ సన్ వెరీ హాట్ అండ్ స్కిన్ బర్నింగ్ దట్స్ వై దిస్ మాస్క్ వెరీ ఏక్ మినిట్ ఏంటి బ్లింగ్ 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 నా పర్స్ ఫీల్ ఆ పక్రకళ్ళు భయ్యా ఆ దొంగ నా పర్స్ కొట్టేసింది. ఏయ్ ఆగవే ఏయ్ ఏయ్ ఆగు. చూడు భయ్యా, సారీ లవ, నీ వాలెట్ లో ఎంత ఉందో చెప్పు, నేను ఇస్తాను. 10 రూపాయలు. 10 రూపాయల కోసం కిలోమీటర్ పరిగెత్తిస్తావా? ఏడ్సేవలే, ఆ 10 రూపాయలు నేను ఇస్తాను. అక్కర్లేదులే, దాని పర్సు నేను కొట్టేశాగా. ఏంటి అంకుల్? ఏం లేదు, మీ వాడు పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాడట. ఆ పర్సు ఈ అమ్మాయికి దొరికిందట. ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారయ్యా, పర్సు దొరికితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. నీ ఫోన్ ఒకటి. అమ్మ నువ్వు మాట్లాడుతుడు. ఇదిగోండి మీ పర్సు. నా పర్సు నాకు ఇచ్చేయండి. ఇంకేడ పర్సు, ఆ పైసలు ఎప్పుడో ఖర్చు పెట్టేసినాం. అది నా సాలరీ అమౌంట్. నిన్న డ్యూటీ ఎక్కడ? గుడ్లోనా పార్కింగ్? అయినా దొంగతనం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. జాబులు చేస్తే జేబులు నిండో బయ్యా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, రోజుకు 3000 కావాలి. ఏ జాబ్ చేస్తే రోజుకు 3000 వస్తాయి? ఎవడి పక్కలోనైనా పడుకుంటేనే వస్తాయి. నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు రండి, మమ్మల్ని చూపిస్తాను. నమ్మకం కలిగాకే నాకు డబ్బులు ఇవ్వండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు? 24 అవర్స్ గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. వెయిటెన్సీ బ్రతికించుకోండి, ఆ తర్వాత నేను విడిపించుకుంటాను. సత్య, ఇంకొక విషయం, దొంగతనాలు చేయడం మానే ప్లీజ్. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను. ఉంటాను. భయ్యా, బస్ స్టాండే బెడ్ బ్రెడ్డే ఫుడ్ అనుకునే నాకు రాయల్ ఫుడ్ లగ్జరీ బెడ్ ఇచ్చినావు. అలాంటిది నా కళ్ళు ముందు నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే నేను చూడలేను భయ్యా, నేను చూడలేను. నువ్వెన్న చెప్పు, బట్ ఐ లవ్ సత్య. పీక్స్ భయ్యా, నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. నువ్వు దిల్తో కాదు, దిమాక్తో. దిమాక్తో ఆలోచన. నేను దేంతో ఆలోచించినా, నేను సత్యనే పెళ్లి చేసుకుంటున్నాను. ఒరే పిచ్చి నాయన, అవి మురికి నీళ్ళని చెప్పినా మూసి నీళ్ళలో దూకుతానంటావేంట్రా బాబు. రే, నువ్వు లిమిట్ స్టార్ట్ అవుతున్నావు. సరే, సారీ భయ్యా, గుడ్ నైట్. సరిపోతుంది.
ఐటమ్ రాజా గారు వస్తున్నాడు. ఐటమ్ రాజా ఏ కౌంటర్ రే? ఈ ఏరియాకి మీరు కొత్త సీట్. ఆయన గురించి మీకు తెలియదు, ఐటమ్ బాబు గురించి తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఐటమ్ రాజా జోలికి బోధ సీట్. ఇప్పుడు మన షాప్ లో ఒక ఐటమ్ కొన్నాడు అనుకో, ఆ ఐటమ్ ఇయ్యాలే, దాని మీద ఉన్న రేట్ అమౌంట్ ఇయ్యాలి. ఇయ్యకపోతే మీరు కూడా నాలాగా క్లీనర్ గా పనిచేయాలి. మీ వస్తువులు సేవ్ చేయకపోయినా కనీసం మీ డబ్బులు సేవ్ చేస్తాను సెట్. ఎట్లా సేవ్ చేస్తావరా? బాసేవాడరా నువ్వేనా? మనకేం కావాలరా? ఓ ఫ్రిడ్జ్, ఓ టీవీ కావాలనా? అంతేనా అన్నా? ఈ రేటు చూసినా ఏం బ్రో, రూపాయికి టీవీయా, 3 రూపాయలకి ఫ్రిడ్జా? పండక్కా సార్, ఆఫర్ సేల్, 99% డిస్కౌంట్. అలాగా సెట్ 10 టీవీ, 2 లక్షలు 10 వాషింగ్ మిషన్, 5 లక్షలు 10 ఫ్రిడ్జ్లు, 10 లక్షలు ప్యాక్ చేసి. అరే హిసాబ్, బిల్ అంత ఎంతో హిసాబ్ చేరా. 50 అయిందన్న. ఎంత? 50 రూపాయలు. ఓకే, ఐటమ్ రాజాకి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఐటమ్ రాజాని తప్పించుకుని సుఖపడినట్టు ఈ చరిత్రలో లేదు.